సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. దీంతో స్వప్నలో కాంప్లెక్స్ యజమానిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా మూడేళ్ల క్రితమే స్వప్నలోక భవనం పెచ్చురూడి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో తూతు మంత్రంగా భవన మరమ్మతులు చేపట్టారు. అయితే స్వప్న సికింద్రాబాద్ స్వప్నలోక కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగురు ఊపిరి ఆగిపోయింది. ఈ భవనంలో ఉన్న కాల్ సెంటర్లో పనిచేస్తున్న నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఈ ప్రమాదంలో చిక్కుకొని బయటకు రాలేకపోయారు. చివరకు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు స్వప్నలోక కాంప్లెక్స్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 15 మందిని అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద భారీ క్రేన్ల సాయంతో కాపాడారు. అందులో అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని హాస్పిటల్స్కు తరలించారు. గాంధీ హాస్పిటల్లో ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అపోలో ఆసుపత్రిలో ప్రశాంత్ కన్ను మూశాడు. వీరిలో వెన్నెల, శ్రావణి, శివ వరంగల్ జిల్లాకు చెందినవారు. ప్రశాంత్, ప్రమీల మహబూబ్నగర్ జిల్లాకు చెందినవారు. త్రివేణిది ఖమ్మం జిల్లా నేలకొండపల్లిగా గుర్తించారు. వీరంతా కాల్ సెంటర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గంటల 30 నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భవనంలో మొత్తం 8 అంతస్తులున్నాయి. తొలుత 7 అంతస్తులు షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తులో పేరేడు సంభవించడంతో మంటలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత 4వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. 5వ అంతస్తులో వస్త్ర దుకాణాలు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి.
అగ్ని ప్రమాదం సంభవించగానే అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో పాటు షాపింగ్కు వచ్చిన వారు వెంటనే కిందకి దిగిపోయారు. అయితే పెయింటింగ్ డబ్బాలు పెట్టడం, అగ్నికీరలు భారీగా ఎగిసిపడడం, పొగ కమ్ముకోవడంతో కొందరు కిందకి రాలేకపోయారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. మరి ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి నసంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నమస్తే, గుడ్ మార్నింగ్. మరి ఇలా సికింద్రాబాద్ నడిబొడ్డున ఇలా జరగడం, ఒక ఆరుగురు మరణించడం ఈ అగ్ని ప్రమాదానికి సంభవించి, మరి అధికారులు అయితే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మరి ఘటనకు సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? వారు అందులో మరణించడం అనేది నిజం కూడా ప్రార్థించడం చేయడం జరిగింది. సో తప్పకుండా కుటుంబాలను ఆదుకుంటాము. మొత్తం చనిపోయినటువంటి ఘటనలో చనిపోయిన అందరి కుటుంబాలు కూడా ప్రభుత్వం తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటి పొద్దునే కేటీఆర్ కాబట్టి అదేవిధంగా గవర్నమెంట్ గారు తర్వాత శ్రీనివాస్ యాదవ్ గారు కూడా పొద్దునే మాట్లాడడం జరిగింది. అందులో నర్సభ నియోజకవర్గానికి చెందినటువంటి మృతులు ముగ్గురు ఉన్నారు. వరంగల్లో ఎరస్వాయిల్ జిల్లా చెందిన మృతులు ఐదుగురు ఉన్నారు. ఖమ్మం జిల్లా చెందిన ఒకరు ఉన్నారు అని చెప్పి ప్రాథమికంగా దాన్ని గుర్తించినట్టుగా వార్తలు వచ్చాయి. సో తప్పకుండా ప్రతి కుటుంబానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం తప్పకుండా మద్దతు నిలబడుతుంది. ఇప్పటికే మంత్రులు మంత్రి మహేంద్ర రెడ్డి గారు కానీ అదే శ్రీనివాస్ యాదవ్ గారు కానీ అందరు కూడా రాష్ట్రం నుంచి కూడా సహాయ చర్యలు కూడా మనందరం చూడడం జరిగింది. సో వారు చిన్న కుటుంబాలు తప్పకుండా కూడా మరి జరగాలన్నటువంటి ఘటన జరిగింది. సో దానికి సంబంధించినటువంటి చర్యలు తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన పద్ధతిలో తప్పకుండా తీసుకుంటుంది. కానీ ఈరోజు సరిపడినటువంటి కుటుంబాలకు మాత్రం ముందు భరోసా ఇవ్వాలి కాబట్టి వారంతా కూడా గ్రామీణ ప్రాంతాల నేపథ్యం వారు. సో వారు పని కోసం ఉద్యోగ వచ్చినటువంటి వారు కాబట్టి వారికి తప్పకుండా ప్రభుత్వం ఎక్స్క్రేషియా ఆర్థిక సహకారాన్ని ఆ కుటుంబాలకు కూడా అందించాలనేటువంటిది ఇక్కడికే ప్రభుత్వ పెద్దల దృష్టి తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఆ ప్రకటన అయితే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, మరి మీరు అన్నట్టుగా వాళ్ళంతా పాతికేళ్లపు యువతి యువకులు, ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది, ఎక్స్గ్రేషన్ ఇచ్చే విధంగా చూస్తామని మీరు చెప్తున్నారు. అయితే మనం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కాంప్లెక్స్ లో జరిగినటువంటి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాళ్ళ కాదండి చనిపోయిన వాళ్ళు, పక్కకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కాంప్లెక్స్ లో వేరే కార్యాలయంలో పనిచేసేటువంటి వారు, ఇక్కడ పనుల కోసం వచ్చినటువంటి వారు, భయానికి వారు కింద గదిలోకి వెళ్ళి తలుపులు పెట్టుకోవడం, గడివిన ద్వారా పొగ కమ్మడము, సో అట్లా శ్వాస ఆడక చనిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. రన్నింగ్ బాడీస్ అవుపడడం లేదని చెప్పి అక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఎవరి బంధువులందరితో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి తప్పకుండా అయినప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకుంటుంది, తప్పక కుటుంబాలను కాపాడుతుంది. అది పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, హైదరాబాద్లో చూసుకుంటే చాలా చోట్ల ఇలా మనకు అంటే ఫైర్ సేఫ్టీ పాటించని చాలా కాంప్లెక్స్ కనిపిస్తూ ఉంటాయి, అసలు నిబంధనలకు విరుద్ధంగా కట్టినవి కూడా ఉంటాయి. అలాంటి వాటిపైన ఇకపైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా అండి? మొన్న గతంలో జరిగినటువంటి ఘటన కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ చూస్తే అవన్నీ ఒక 15-20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్స్ మనకు అవపడతా ఉన్నాయి. దానికి సంబంధించి అందులో గతంలో నిర్మాణం చేసినప్పుడు ఉన్నటువంటి నిబంధనలు ఏవైతున్నాయో అవి లోపభూష్టంగా ఉన్నాయని చెప్పి భావిస్తున్నాము. వాటిపైన ఐటీవల కాలంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక గతంలో ఘటన జరిగిన ప్రత్యేక సమావేశం పెట్టారు. సో దానికి సంబంధించి కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ పాత బిల్డింగ్స్ ను ఎక్కడెక్కడ ఉన్నాయి నిబంధనలు విధంగా చెప్పి ఐడెంటిఫై చేయడం, తదుపరి డిజైన్ చేయడం, కొన్ని కూల్చివేయడం అనేది మనం గతంలో చూడడం జరిగింది. మీరు అందరూ చూపించిన కాదు కాబట్టి తప్పకుండా వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూడా భావించగలుగుతాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాతో మాట్లాడండి.
లిక్కస్ కమిషనర్లు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవి.